హలో హలో అమ్మా శేఖరత్న గారా? చెప్పండి. నా పేరు శేఖరమ్మ, నేను జనాభా మాజీ ఉపాధ్యాయుడిని. చెప్పండి. రామకృష్ణ గారు ఏమైనా చెప్పారా మీకు? ఇది కూడా రామకృష్ణ గారా? మీ ఇంటికి రమ్మన్నారంటే ఎందుకండి? మాట్లాడే పదం తల్లి. సచివాలయానికి రండి. సచివాలయానికి రాను. ఇంటికి ఎలా వస్తారండి? ఇంటికి రావాలి అమ్మా. మీరు గ్రామ స్థాయి ఉద్యోగస్తులే, మీరేమే మండల స్థాయి ఉద్యోగస్తులైనా ఏదైనా ఇంటికి ఎలా వస్తామండి? మాట్లాడే పని ఉందని నీకు రాలేదు. మీకు ఏదన్నా ఉంటే సచివాలయంకి వచ్చి మాట్లాడండి. సచివాలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఒకటి రెండోది, నీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను, మీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను. మీ ఫోన్లో రికార్డింగ్ అవుతుందా? ఏ ఫోన్లోనండి? మీ ఫోన్లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే మాటలో? అవుతాయి. రికార్డింగ్ చేసుకోండి. మీరే ఊరికి మనగాలేం కాదు. మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికే కనపడకుండా ఉద్యోగం చేసేటకి మీరు ఎవరికి చెప్తారు? ఈ ఊరిలో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు? ఆ నాయకుడికి కూడా చెప్పండి, ఇలా పలానా అతను కౌరంపించాడు, నేనైతే రాను, నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం కాడికి రా మాట్లాడదామని చెప్పి చెప్పాను, అలా కుదరదని చెప్పాడు ఆయన. ఆయన కనపడకోకుండా జనాధిపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు. విన్నావా తల్లి? వింటున్నానండి, వింటున్నాను. రికార్డింగ్ చేసుకుంటున్నావా? చేస్తున్నాను, రికార్డ్ అవుతుంది. చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మీ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు. లేదు మీ పై అధికారులు నీకు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు. ఏమని చెప్పమంటారు అసలు? మీ ఇలా అంటున్నాడు, జనాభాలో ఉద్యోగం చేయడానికి కుదరదని అంటున్నాడు, రావద్దు అంటున్నాడు, కనపడాలంటున్నాడు ఇంటికి వెళ్ళి. నేనైతే సచివాలయానికి వస్తే నీతో ఏమైనా ఉంటే మాట్లాడతాను, లేకపోతే మాట్లాడని చెప్పాను. అంతే, నేను అన్నది కరెక్టేనండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే సచివాలయం రండి. సచివాలయం కాడికి వచ్చి నీతో నేను దెబ్బలాడాల్సినటువంటి గొడవ నాకు అదేం లేదు. నా పాలసీ ఏంటో లేదా నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను. నీకు నువ్వు ఎక్కడికి రావాలో ఎలా చేయాలో అవన్నీ మేము పడతాం అప్పుడు తర్వాత. నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేసుకోమని చెప్పాను నీకు తల్లి. చదవుతుందా? మేము మనగాళ్ళం కాదండి. మేము కాకుండా నువ్వు చాలా కాదు, నువ్వు చాలా ఇదిగో మాట్లాడావు కదా ఇప్పుడే. నీకేమైనా పని ఉంటే సచివాలయం కాడికి రమ్మన్నావు. నేను ఎక్కడో యాక్సిడెంట్ కాడ కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగోళ్ళకి కనిపించాను లేగు అని చెప్పేసి అన్నావు. అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా, ఇవన్నీ లేకోకుండా ఏమి లేదు కదా. ఏమైపోయాడు ఎస్ఐ గారు, నువ్వు, మీరందరూ కూడా ఎక్కడ ఎవరికే కనపడకోకుండా ఉద్యోగాలు చేసేద్దరు కదా నల్లజారంలో. ఇదేమో జగన్ ప్రభుత్వం కాదు ఇది. మీరు ఎలా కావాలి తాలా చేసేయడానికి, లేకపోతే మీరు ఎలా కావాలి తాలా చెందటానికి ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో తల్లి? సరే, మీ నాయకత్వం మీ నాయకులు ఎవరనుకున్నావు ఇక్కడ? నువ్వు సచివాలయ ఉద్యోగమే కదా నువ్వు, మండల స్థాయి సబ్ ఇన్స్పెక్టర్ ఏం కాదు కదా. నేను చెప్పలేదు కదండి అలాగ మీకు. మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా, నీ దగ్గర రావాల్సిన పని లేదు, నువ్వు సచివాలయం కాడికి రా అంటే దాని అర్థం ఏంటి? నేను ఎలా మాట్లాడు, మీకు ఏదన్నా అవసరం ఉంటే సచివాలయం దగ్గరికి రండి, ఇంటికి ఏం పని ఉందండి అన్నాను. ఏం పని అంటే వేరే వేరే పనులు చేయటకే రామట్లే. ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి, నువ్వు అసలు ఎవరు మేలు అనుకుని వెళ్తావో మరి తెలియట్లేదు. ఎవరు ఏదో మాట్లాడాలి, తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి. మేము అక్కడ అందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడాలి నీ దగ్గర. నేను గౌరవప్రదంగా మాట్లాడదాని ఉద్దేశంతో కౌరంపాను, నీకు నచ్చలేదు ఓకే, ఇబ్బంది కూడా ఏం లేదు. ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మేన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, సచివాలయంలో కూర్చో కావాల్సి ఉంటుంది, సచివాలయం ఇక్కడికి వచ్చి మాట్లాడతాడు అని చెప్పారు. అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు, లేకపోతే మీ నాయకులు చెప్పారో, లేకపోతే మా నాయకులు చెప్పారో, చెప్పాలందరికీ చెప్పి మాట్లాడుకుని నువ్వు ఇది చేసుకో, ఇబ్బంది ఏం లేదు నాకు. సరేమా, నేనైతే రానండి ఊరికి. మనగాడు ఉద్యోగం చేస్తారా మా ఊర్లో? జనాభాపురం వచ్చేసి మా ఊర్లో ఊరికి మనగాడు ఉద్యోగం చేసి మమ్మల్ని అమలాభూతులు తిట్టించి వ్యాపారం చేసేద్దరు కానీ మీరు మాకు ఎవరికి మా దగ్గర ఎవరి దగ్గర రాలే. నువ్వే నువ్వు లేవేంటి ఆ రోజు కొడక లంచా కొడకప్పుడు నీ నోరు ఏమైంది ఎవడా అలా మాట్లాడకండి. అతను కూడా ఊర్లో ఒకసారి పేషెంట్ చేసాను అవడ నువ్వేమన్నా నువ్వే వెళ్ళగు ఇక్కడ కూర్చున్నాడు నువ్వు అన్నా నువ్వు నా దగ్గరికి వచ్చి. నేను అలా అనలేదండి. నువ్వు నువ్వు ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాకమని నేను అప్పుడే చెప్పాను నీకు అంటే. ఏ పోలీసు వచ్చి జగన్పురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు లంచా కొడక లంబడి కొడక దొంగరా కొడక అని 10 సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు? అలా అలా అనడం నేను వినలేదండి. మరి వినలేదు, మరి వినకోకోకుండా మాకు కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసి ఎవడన్నా ఊర్లో తాగుబోతాడు గయ్యమంటే ఫోన్ చేసి రెప్పించేసి మమ్మల్ని బూతులు తిట్టి చేసేసి వ్యాపారం చేసేస్తావా?
నాకేం పని అండి మిమ్మల్ని తిట్టించేదాకా? మరి నువ్వు మాట్లాడేది ఎలాగొద్దమ్మా, నేనేమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాగుండదని చెప్పేసి అని రామకృష్ణ గారు తెలిసిన మనుషులు మా ఇంటికి వచ్చాడు ఆయన చెప్పారు ఏదో ఏమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని చెప్పేసి అని. నేను ఎన్ని వచ్చి నీకు ఆఫీస్ కార్డు వచ్చింది మాట్లాడనా? చెప్పొచ్చండి, ఫోన్ చేసి అన్న ఇలా చెప్పొచ్చు. సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం, అందుకని నిన్ను రికార్డ్ చేసుకోమని చెప్పాను. చాలా బాగుంది ఇలా అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు ఎవరైతే ఇక్కడ నాయకులు మేము ఇది చేస్తాం చింతం ఆడ దగ్గరికి వెళ్ళక్కర్లా సచివాలయం కదా రమ్మని చెప్పి మాట్లాడు, లేదంటే మీ పోలీసుతో మాట్లాడు, మీ పోలీసుతో మాట్లాడు, మీ పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళాలో లేకపోతే నీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా, మీ మాట తీరువుని బట్టి మా మాట తీరువుని బట్టి వ్యవహారం నడుపుతుంది. అమ్మా నువ్వు కనపడుకోకుండా జనాభాలో ఊరుకు మనగాడు ఉద్యోగం చేయక్కర్లా మాకు, మా ఉద్యోగం మీద మాకు తెలుసు అండి. అందుకే అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి ఈ మాట కూడా ఈ తతంగం వల్లే నువ్వు నేను రావద్దు నీ ఊర్లోకి అని చెప్పాను. నేను ఊర్లో సచివాలయం ఎలా వచ్చేస్తా మా ఊరు జనాపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తా నీకు ఉద్యోగం?